హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రూట్ఫుల్ లైఫ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వెజ్ పులావ్ అండ్ చికెన్ కర్రీ ఈజీగా ఎలా చేయాలో చూపించాను. సో మీరు ప్లీజ్ ట్రై చేసి అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో మన వెజ్ రైస్కి కావాల్సిన వెజిటేబుల్స్ ఇవి: ఆనియన్స్, చిల్లీస్, టొమాటో, కరివేపాకు, స్వీట్ కార్న్, క్యారెట్, బీన్స్ అండ్ కొంచెం పుదీనా. నవ్ ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ ఫస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. స్పైసెస్ కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బ్రౌనిష్గా ఫ్రై చేసుకోండి. నౌ యాడ్ 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం పసుపు. నౌ టొమాటోస్, పుదీనా, స్వీట్ కార్న్, క్యారెట్ అండ్ బీన్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ బాగా కుక్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకోండి. వెన్ యూర్ కుకింగ్ వెజిటేబుల్స్ జస్ట్ యాడ్ ఎ స్పూన్ ఆఫ్ కర్డ్, ఇట్ జస్ట్ గివ్స్ ఎ నైస్ టేస్ట్ టు యువర్ వెజ్ పులావ్. నేను కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. యాజ్ యూ కెన్ సీ దట్ వెజిటేబుల్స్ ఆర్ ఆల్మోస్ట్ కుక్డ్. యూ కెన్ వెయిట్ ఫర్ 2 మోర్ మినిట్స్ అండ్ జస్ట్ యాడ్ ద రైస్. నేను ముందే రైస్ వాష్ చేసుకుని వాటర్లో సోప్ చేసుకున్నాను అండ్ వాటర్ మెజర్మెంట్స్ వచ్చేసి 1:2 రేషియో. 1 కప్ రైస్కి 2 కప్ వాటర్ తీసుకోండి. నౌ నేను రైస్ యాడ్ చేసేసాను ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకొని. యూ జస్ట్ వెయిట్ ఫర్ 2 మినిట్స్ ఎందుకంటే ఆ వెజ్జీస్కున్న ఫ్లేవర్ అంతా కూడా రైస్కి నీట్గా పడుతుంది. లేటర్ యూ కెన్ యాడ్ వాటర్. నౌ ఐఎమ్ యాడింగ్ వాటర్ టు అవర్ వెజ్ రైస్. ఆఫ్టర్ యాడింగ్ వాటర్ యూ జస్ట్ చెక్ సాల్ట్ వన్స్ అండ్ లేటర్ యాడ్ 1 కంప్లీట్ లెమన్ టు అవర్ డిష్. ఆఫ్టర్ యాడింగ్ లెమన్ జ్యూస్ నేను ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. వై? బికాజ్ ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేస్తే దట్ విల్ బి వెరీ ఈజీ. యూ నో నీడ్ టు చెక్ ఆల్ ద టైమ్ కుక్ అయిందా లేదా అని. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కుక్ ఇన్ దిస్. ఇఫ్ నాట్ రెగ్యులర్ మన యూజ్ చేసే గిన్నెల్లో కూడా యూ కెన్ కుక్. ఫైనల్లీ మన వెజ్ పులావ్ రెడీ. సో చికెన్ కర్రీ ఒక ప్యాన్ తీసుకోండి, కొంచెం ఆయిల్ వేసుకోండి. అండ్ కమింగ్ టు చికెన్, చికెన్ క్లీన్ చేసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు అండ్ కొంచెం ఆయిల్ వేసి ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. నేను కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేశాను. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం చికెన్ కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. నౌ ఐఎమ్ యాడింగ్ చికెన్ టు దిస్ ఆనియన్స్. ఆఫ్టర్ 10 మినిట్స్ మన యమ్మీ 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 చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. యూ కెన్ ఎంజాయ్ విత్ వెజ్ పులావ్.